GHMC Mayor Ga Padavi Bajetel Swikarinchi, Inka Nelasulukuda Kaledu, Apude Gadpal Vijayalakshmi, Vartalu Victigamara, Ame Matalu, Chetalu, Vivadas Padangani Martunai, Mukhyanga Social Media Lo, Varalotunai, Tajaga Power Cut Vision Lo, Ame Marusari, Hot Topic Ganilcharu. Greater Hyderabad Mayor Gadpal Vijayalakshmini, Vivathalu Ventadutune Unnai, Pramana Swikaram Chesina Tarvata Ichina Toli Interview, Controversy Aina Sangati, Telisinde. Inka Adi Marchipokamunde, GHMC Karyalayamlo, Ennikala Karapatrala Pampini, Vivathaniki Tavichindi. Tajaga Camp Office Ku, 25 kV Generator Kavalantu, Commissioner Ku Note Pettadam, Dumaran Reputundi. Ovaipu Prabhutvam 24 Gantala Patu, Kotaleni Nanyamaina Vidyut Sarafara Chestunnamani Chebutunte, Tarachu Vidyut Kotala Valla, రోజువారీ పనుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని నోట్లో పేర్కొన్నారు. కరెంటు కోతలు లేవని సీఎం కేసీఆర్ చెబుతుంటే మేయర్ మాత్రం జనరేటర్ ఏర్పాటు చేయాలని కోరడం ఏంటని చర్చ నడుస్తోంది. దీంతో ఈ విషయంపై మేయర్ క్లారిటీ ఇచ్చారు. తన ఇంటి దగ్గర కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణానికి త్రవ్వకాలు జరుగుతున్నాయని కరెంట్ సప్లైకి ఆటంకం కలుగుతోందని చెప్పారు. అందుకే రోజువారీ పనులకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా జనరేటర్ ఏర్పాటు చేయాలని కమిషనర్ను కోరానన్నారు. నగరంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందని వచ్చిన వార్తలు తనను బాధపెట్టాయని విజయలక్ష్మి తెలిపారు. అయితే మేయర్ రాసిన లెటర్లో టెంపరరీగా జనరేటర్ ఏర్పాటు చేయాలని లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా కమిషనర్ కు మేయర్ పంపిన నోట్ ప్రతి బయటకు ఎలా వెళ్లిందని జీహెచ్ఎంసి అధికారులు ఆరాతీస్తున్నారు. సదరు సదుపాయం సమకూర్చేందుకు గాను నోట్ కాపీ ఎవరెవరి దగ్గరికి వెళ్లింది, ఎక్కడ లీక్ అయి ఉంటుందా అని ఆరాతీస్తున్నారు. మరోవైపు పాలక మండలి సభ్యుల జీత భత్యాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. కార్పొరేటర్లకు నెలకు 6,000 గౌరవ వేతనం ఉండగా మేయర్ కు 50,000, డిప్యూటీ మేయర్ కు 25,000గా ఉంది. అయితే తమ గౌరవ వేతనాలు పెంచాల్సిందిగా గత పాలక మండలి నుండే కార్పొరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏది ఏమైనా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మాత్రం కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు.